ఈరోజు బతమత అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారు, శ్రీమతి సారా గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీకాంత్ గారు, సారా గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారు వయోవృద్ధులు సేవే లక్ష్యంగా మరియు వాళ్ళ పరమపది వంచిన ఆకలి తీర్చడానికి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రతి మాసము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా క్రీస్తు శిష్యులు శ్రీ మిర్యాల విశ్వనాథ్ గారికి మరియు శ్రీ మిర్యాల రత్నమాల గారికి నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మరియు క్రీస్తు శిష్యులు మిర్యాల విశ్వనాథ్ గారికి, మిర్యాల రత్నమాల గారికి మరియు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శ్రీ మిర్యాల శ్రీకాంత్ గారు మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీకు ఎప్పటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుతూ మీకు నమస్కారాలండి. అలాగే శ్రీకాంత్ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, చిరంజీవి బేబీ మాలా గారికి మరియు బేబీ ఈలా గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలు, ఈ 65 మంది దీవెనలు మరియు మిర్యాల విశ్వనాథ్ గారి ఆశీస్సులు, మిర్యాల రత్నమాల గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే మీకు పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. శ్రీమతి సారా గారికి అలాగే దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలనో కాన్సెప్ట్ను ముందుకొచ్చి తను చేస్తూ, తను వందల మందితో చేయిస్తున్న జూలూరు పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీమతి సారా గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి పొంగలి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే బెండకాయ చారు. అన్నదాత సుఖీ భవ. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4వ సంవత్సరం. ఇది పెట్టడానికి గల కారణం, నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తులను స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యం చేరదీసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఒక 39 అన్నదశ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం, ఒక 11 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూ, అతి కష్టం మీద ఒక అన్నం ఉండి కూర లేని పరిస్థితిలో, రెంట్ కట్టలేని పరిస్థితిలో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే ఆ దేవుడు చూసి చలించిపోయి ఒక భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారిని ఇక్కడ ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి, ఇక్కడ నీడుందనే ఉద్దేశం మీద తను ఒక్కరోజు 2 రోజులు అన్నదానం చేస్తే కాదు, 365 రోజులు అన్నదానం చేయాలనే కాన్సెప్ట్ను ముందుకొచ్చి తను చేస్తూ, తను వందల మందితో చేయించాలనే ఒక కాన్సెప్ట్ను ముందుకొచ్చి మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా తను ఎన్నుకున్న తీరు, అలాగే అందరూ నా తల్లిదండ్రులని భావించి ఒక అన్నదాన కార్యక్రమమే కాకుండా మెడికల్ పరంగా ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉండి క్యాన్సర్ పేషెంట్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నా, తను స్వయాన తన మెడిసిన్ రూమ్ తనే చేయడం, అలాగే ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద వాటర్ డిస్టెన్సర్, కూలరు, అలాగే 65 మందికి 65 మంచాలు, పరుపులు ఇలా చేయడం ప్రతి ఒక్కరికి, అలాగే ఒకేసారి 100 మంది బట్టలు చేయాలన్న ఉద్దేశం మీద వాషింగ్ మిషన్ కూడా ఇప్పేయడం జరిగింది. అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ నమస్కారం అండి. అలాగే ఇక్కడ బెర్రీల్లో
అక్కడ భోజనానికి కొంతమంది కూర్చుంటే మిగతా వాళ్ళంతా ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళు భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు భర్త చనిపోయి భార్య ఒంటరైన వాళ్ళు అలాగే మానసిక వికలాంగులు పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే మానసిక వికలాంగులు పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే తన ఒక టీచర్ అండి తన భార్య క్యాన్సర్ తో చనిపోతూ ఆయన యాక్సిడెంట్ కావడం తన కోమాలోకి వెళ్ళిపోవడం తర్వాత తన మానసికంగా మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా కష్టాలలో ఇక్కడికి రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము కొంచెం కొంచెం క్యూర్ అయి తన పని తాను చేసుకోగలుగుతున్నాడు అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు.